ఇవాల్చి లైఫ్ లైన్ లో డెంటల్ స్కిన్ అలాగే హెయిర్ సమస్యల గురించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన సీ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన టీవీ స్టూడియోలో ఉన్నారు. సో మీరు కల్పన గారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్స్కి డైల్ చేయొచ్చు, కల్పన గారితో మాట్లాడచ్చు. హలో అండి. హాయ్. సో మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం పార్థ డెంటల్. సో నేను కానీ చూసే ఆడియన్స్ కానీ ఫ్రీక్వెంట్గా వింటున్న పేరు ఇది. అసలు పార్థ డెంటల్ క్రెడిబిలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రతి చిన్న ఆస్పెక్ట్ని క్లీన్గా అబ్జర్వ్ చేయడం, ప్రతి పేషెంట్ని సాటిస్ఫై చేసి పంపించడం, పేషెంట్ మేజర్ డిమాండ్స్ ఏంటి, పేషెంట్కి తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ చేయడం, పేషెంట్ని కంప్లీట్గా పేషెంట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని ట్రీట్ చేయడమే పార్థ డెంటల్ క్రెడిబిలిటీ అండి. గత 20 సంవత్సరాలుగా 125 బ్రాంచెస్తో ఈరోజు మేము నిలబడ్డాము అంటే దానికి కారణం ఏంటి, మేము ఇచ్చే సర్వీసెస్లో క్వాలిటీ ఉండడం, హానెస్టీ ఉండడం, అబ్సల్యూట్గా పేషెంట్కి ఏది కావాలో అది చేయగలిగే శక్తి పార్థ డెంటల్కి ఉండడమే పార్థ డెంటల్ క్రెడిబిలిటీ. ఎందుకు అంటే జనరల్గా మెడికల్ ట్రీట్మెంట్స్లో కానీ డెంటల్ ట్రీట్మెంట్స్లో కానీ 60-65% కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ ఉండదు ఎప్పుడు. మిగతా 35% పేషెంట్ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పార్థ డెంటల్కి వచ్చేసరికి పేషెంట్లు కాన్ఫిడెంట్గా ఉంటారు. 90-95% మా కేసెస్ సక్సెస్ఫుల్గా ఉంటాయి, ఖచ్చితంగా మాకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఖచ్చితంగా మాకు నమిలి తినడానికి టీత్ వస్తాయి, మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని ఖచ్చితంగా చేయగలరు పార్థ డెంటల్ అని నమ్మి దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా బ్రాంచెస్ ఎక్కడున్నాయని వెతుక్కుని వస్తున్నారు పేషెంట్స్. అంటే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని మేము చాలా ఈజీగా, చాలా సక్సెస్ఫుల్గా, పేషెంట్ని కంఫర్టబుల్గా అతి తక్కువ టైంలో మేము చేయగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా ఫస్ట్ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని డాక్టర్స్ని ట్రైన్ చేయడం, పైగా స్పెషలిస్ట్తో ట్రీట్మెంట్ చేయించడం. ఏ సమస్య అయినా కానివ్వండి, చిగుళ్ళ సమస్య, పళ్ళ సమస్య, ఇంప్లాంట్ సమస్య, అత్యాధునికమైన అలైనర్స్, ఎత్తుపళ్ళు వంకరబళ్ళు చేసే చికిత్సలు కానీ ఏవైనా కూడా ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, ఇండియాలోనే టాప్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయించడం వల్లే మాకు సక్సెస్ రేట్ అని ఉంది. సో ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీరు స్పెషలిస్టులని చూస్తారు, సక్సెస్ రేటే ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ట్రీట్మెంట్స్ ఉండవు కదా, ప్రాబ్లం వచ్చినా కూడా పార్థ డెంటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ప్రాబ్లం వచ్చింది కాబట్టి మాకు సంబంధం లేదు, ఇంతటితో అయిపోయింది అని పార్థ డెంటల్ ఏ బ్రాంచెస్లో కూడా చెప్పరు. రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీ సమస్య ఏదైనప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా దాన్ని నార్మల్కి తీసుకొచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ని సక్సెస్ చేసిన తర్వాత పేషెంట్ని ఇంటికి పంపిస్తుంది. దాని తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్స్ చేయడం కూడా మా స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా అతి అద్భుతమైన క్రెడిబిలిటీస్. ఆ క్రెడిబిలిటీలో ఇప్పుడు కోవిడ్లో ఇంకా ప్రూవ్ చేసుకుంటుంది. లాక్డౌన్ తర్వాత 125 బ్రాంచెస్లో కూడా ఎక్కడ కోవిడ్ పాజిటివ్ ఉన్న డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ఉన్న సిచ్యువేషన్సే లేవు. 100కి 100% ఏమాత్రం నియమాలు తప్పకుండా ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ని, డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ని చాలా జాగ్రత్తగా పాటిస్తుంది పార్థ డెంటల్. సో బిఫోర్ కోవిడ్ కానీ, డ్యూరింగ్ కోవిడ్ కానీ, ఆఫ్టర్ కోవిడ్ కానీ డెఫినెట్గా టాప్ నెంబర్ వన్ ట్రీట్మెంట్ డెలివరీలో ట్రీట్మెంట్ చేయడంలో పార్థ డెంటల్ ఉందని చెప్పొచ్చు. అది కొన్ని గత సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా పార్థ డెంటల్ నిరూపిస్తూనే ఉంది. ఇక ఫ్యూచర్లో కూడా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో ఇదే టైప్ ఆఫ్ క్వాలిటీని కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ అందరికీ ఇస్తాం మేము. అందుకే పార్థ డెంటల్ నెంబర్ వన్ అయిందని చెప్పుకోవచ్చు. సో రైట్, కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి, మహేష్ గారు. హాయ్ మేడం. హాయ్ అండి, చెప్పండి. హలో మ్యామ్, నాకు ఒక ప్రాబ్లం ఉంది, అంటే హెయిర్ ఫాల్ కాస్త ఎర్రియల్గా వచ్చింది, నా ఏజ్ 22. హెయిర్ ఫాల్ ఎక్కడ ఉందో, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది. ఎక్కువగా ఉంది. 22 ఇయర్స్ మీకు? అంటే నాకు డౌట్ ఉంది, అంటే మా ఫాదర్కి బట్టతలా ఉంటే నెక్స్ట్ నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా మ్యామ్? ఉంటుందమ్మా, 100% ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఎస్ యంగ్ జనరేషన్స్లో నేను తరచుగా ఇలాంటి పేషెంట్స్ని ఎక్కువగా చూస్తున్నాము. అంటే పేరెంట్స్లో బట్టతల ఉంటే మాకు బట్టతల వస్తుందా, రావడానికి 80-85% ఛాన్సెస్ ఉంటాయి పేరెంట్స్లో కానీ మేనమామల్లో కానీ బట్టతల ఉంటే. సో మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హెయిర్ ఫాల్ 22 ఇయర్స్కి మీకు హెయిర్ పడిపోతుంది అంటే మీకు ఇప్పుడే బట్టతల వస్తుంది అని కాదు, బట్ స్టార్ట్ హెయిర్ లైన్ అనేది పై బై టెంపోరల్ కానీ వెనకాతలు కానీ వెర్టెక్స్లో కానీ హెయిర్ అనేది పోతూ పోతూ మీకు మెల్లగా హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఏం చేయాలి, ఇంత చిన్నప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారా? అవసరం లేదు. దానికి చిన్న మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, పిఆర్పి ట్రీట్మెంట్స్ అంటారు. వాటితో ఏంటంటే మీ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే వీక్ అయిపోయి డిహెచ్టీ అనే హార్మోన్ ప్రభావం వల్ల పడిపోతున్నాయో, మీ పిఆర్పి చేయించుకోవడం వల్ల, స్టెమ్ సెల్ థెరపీ చేయించుకోవడం వల్ల ఆ హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి, మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, మూడోది సర్క్యులేషన్ అనేది పెరిగి హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా ఆగిపోయి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది.
ఉంటుంది. సో పేరెంట్స్ లో బట్టతలు ఉండే వాళ్ళు ఎవరైనా కూడా పిల్లలు ఈ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ చేయించుకోండి. ఇవి పెద్దగా ట్రీట్మెంట్ అనగానే ఏదో చేస్తారు మా జుట్టు పట్టుకుని అవసరం లేదు. మీ ఒంట్లోంచే మనం టెస్ట్కి ఇస్తాం చూడండి, జనరల్గా షుగర్ టెస్ట్కి మార్నింగ్ ఇస్తాము ఒక చిన్న శాంపిల్ బ్లడ్, అంత చిన్న శాంపిల్ బ్లడ్ తీసి అందులోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకుని వాటినే మీ హెయిర్లో ఇంజెక్ట్ చేస్తాం. అమ్మో ఇంజెక్షన్స్ అంటున్నారు, బాగా పెయిన్ ఉంటుందేమో, నొప్పి ఉంటుందేమో అని భయం ఉంటుంది. అబ్సల్యూట్గా పెయిన్ ఫ్రీ ట్రీట్మెంట్స్ ఇవన్నీ, అక్కడ లోకల్ అనస్థీషియా అనస్థెటిక్ స్ప్రేస్ ఇచ్చి చేస్తాం కాబట్టి మీకు నొప్పి ఏం తెలియదు. సో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతుంటే దాన్ని బూతుద్దంలో చూడకంటే చాలా చిన్న ప్రాబ్లం అది. మనం టైంకి మన లోపాన్ని సరి చేసుకుంటే బై డిఫాల్ట్ మన లైఫ్ అంతా కూడా ఒత్తైన జుట్టుతో అందంగా కనిపించే అవకాశం 100% ఉంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీ హెయిర్ని మెయింటైన్ చేసుకోవాలి, హెయిర్ ఫాల్ అవుతుంది, ట్రీట్మెంట్ చేయించుకుందాము, చేయించుకుని అందంగా కనిపిద్దాము అని ఎవరైనా డిసిషన్ తీసుకుంటే మటుకు వెంటనే చేయండి. ఎందుకంటే మీరు నెగ్లెక్ట్ చేసే కొద్దీ, దాన్ని పోస్ట్పోన్ చేసే కొద్దీ డ్యామేజ్ అనేది రోజు జరుగుతూనే ఉంటుంది. రైట్. భీమవరం నుంచి శ్యామలా గారు ఉన్నారండి. శ్యామలా గారు హలో చెప్పండి. హలో అండి, నా వయసు 30 అండి, జుట్టు బాగా ఊడిపోతుందండి, ఎన్ని వాడినా జుట్టు ఊడటం తగ్గుతలేదండి. శ్యామల గారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే లోపల శరీరంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే మీకు రీసెంట్గా డెలివరీలు అవ్వడం లాంటివి జరిగినా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి జుట్టు ఊడిపోతుంటుంది, జ్వరాలు లాంటివి ఏమైనా వచ్చినా కూడా జుట్టు ఊడిపోతుంటుంది, మీరు తినే ఫుడ్ సరిగా తినకపోయినా కూడా జుట్టు ఊడిపోతుంటుంది. కాకపోతే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మిమ్మల్ని ఒక్కసారి చూడాలమ్మా. మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, ఒక్కసారి మీరు శ్రమ అనుకోకుండా రండి. వస్తే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మిమ్మల్ని ఒకసారి కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, మీరు ఏం తింటారు, ఎన్ని గంటలు నిద్రపోతారు, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చూసి దానికి సంబంధించిన చిన్న మల్టీవిటమిన్ టాబ్లెట్లు షాంపూ మార్చి చిన్నపాటి ట్రీట్మెంట్ చెప్తారు. అది చేయించుకుంటే జుట్టు ఊడిపోయింది, ఆగిపోయి మళ్ళీ ఒత్తుగా జుట్టు వస్తుంది, 100% వస్తుంది. అందరూ భయపడతారు జుట్టు పోతా ఉంది మళ్ళీ వస్తుంది రాదో, చిన్నప్పుడు ఉన్న జుట్టు అంతే, మళ్ళీ జీవితంలో మళ్ళీ అలాంటి జుట్టు రాదు మాకు. నా పేషెంట్లు చెప్తా ఉంటారు డైలీ, ఇవన్నీ వింటూ ఉంటాం మేము, కానీ అవన్నీ కాదండి. మనం జుట్టు పోతా ఉందంటే మనకి లోపం వల్ల పోతుంది, ఆ లోపాన్ని సరి చేసుకుంటే మన చిన్నప్పుడు కన్నా అందంగా ఉండే జుట్టు మళ్ళీ 100% వస్తుంది. కాకపోతే మన ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. రైట్. సో నోట్లో చాలామందికి ఈ పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి, అసలు ఈ లూజ్ అవ్వకుండా ఈ పళ్ళును ఆపచ్చు అంటారా, దీనికి ట్రీట్మెంట్ ఉందా? 100% ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అన్ని పళ్ళు లూజ్ అయిపోయి ఉంటాయి, ఒక పన్ను లూజ్ అయిపోయి ఉంటుంది, నాలుగు పళ్ళు లూజ్ అయిపోయి ఉంటాయి, పైన లూజ్ అయి ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే ఎందుకు లూజ్ అవుతున్నాయని ఆలోచించారు, వాళ్ళకి వాళ్ళే ఆన్సర్ చెప్తారు, వయసు అయిపోయిందని, లేకపోతే షుగర్ వచ్చిందనో బీపీ వచ్చిందనో అందుకనే పళ్ళు లూజ్ అయిపోతున్నాయి అనుకుంటారు. నువ్వు గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్లే పళ్ళు లూజ్ అయిపోతాయి, పళ్ళకి ఏజింగ్ అనేది లేదండి. ఇప్పుడు మనకు వయసు మళ్ళిన వెంటనే జుట్టు పండిపోయినట్టు ఒక వయసు రాగానే పళ్ళన్నీ ఊడిపోయి పడిపోవాలి అని మన అనాటమీ ఉండదు. సో ఎంత వయసు వచ్చినా కూడా మన పళ్ళు స్ట్రాంగ్గానే ఉంటాయి, కేవలం మనకి గమ్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ చేయడం వల్లే పళ్ళు అనేవి లూజ్ అయిపోతాయి. సో ఎవరైనా కూడా ఆ చిగుళ్ళ జబ్బులు, అంటే చిగుళ్ళలోంచి నెత్తురు వచ్చినప్పుడు, నోటి దుర్వాసన వచ్చినప్పుడు, పళ్ళ మధ్యన సందులు వస్తున్నప్పుడు, పళ్ళు చిన్నగా కదులుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చే గమ్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, మీ పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఉంటాయి. తర్వాత ఇప్పుడు పళ్ళు లూజ్గా ఉన్నాయి, వాటిని ఏం చేయాలి, అవి కదిలిపోతూ ఉన్నాయి, వాటిని ఎలా ట్రీట్ చేయాలి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అవి చిన్నగా కదులుతుంటే ట్రీట్ చేసి మళ్ళీ గట్టిపరచవచ్చు, లేదా పట్టుకుంటే ఇలా కదిలిపోతున్న పరిస్థితులు ఉన్నా ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఒక్కరోజు కూడా మీరు పన్ను లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా క్లినిక్కి వస్తే ఆ పన్ను తీసేసి పక్కన పెట్టి ఇంప్లాంట్స్ పెట్టి అచ్చులు తీసుకుని సాయంత్రానికల్లా ఆ ప్లేస్లో ఫిక్స్డ్ పళ్ళు పెడతాము. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం చాలా ఈజీ అండి, ముందు కింద పళ్ళు కావచ్చు, పై పళ్ళు కావచ్చు, ఎక్కడైనా కూడా ఒక్క రోజులో మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. కాకపోతే ఆలోచించవలసింది ఏంటంటే పళ్ళు ఎందుకు కదులుతున్నాయి అన్నది మటుకు డెఫినెట్గా ఆలోచించాలి, అది మేజర్ ఇష్యూ. రైట్. మరో కాల్ ఉన్నారు, రాంబాబు గారు రాజమండ్రి నుంచి. రాంబాబు గారు నమస్తే. మేడం నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, నాకు దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ నుంచి నోరు దుర్వాసన వచ్చేస్తుందండి. ఓకే. సీ, బ్యాడ్ బ్రీత్, హాలిటోసిస్ అంటారు దీన్ని వైద్య పరిభాషలో. ఈ నోట్లోంచి స్మెల్ వస్తుంటే 5 ఇయర్స్ నుంచి వస్తుంది కాలర్కి నోట్లోంచి స్మెల్ అనేది, కానీ ఒక్క రోజు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎప్పుడో తగ్గిపోయేదండి. ఈ 5 ఏళ్ళు మీరు నోటు దుర్వాసనతో బాధపడాల్సిన పని లేదు. జనరల్గా నోట్లోంచి స్మెల్ వస్తుందంటే
చిగుళ్ళ లోపల జబ్బు ఉందని అర్థం. జనరల్ ఇంకా అందరూ ఆలోచన చేసేది ఏంటి, నోట్లని స్మెల్ వస్తుంటే పెపర్మెంట్స్ తింటారు, చూయింగమ్స్ తింటారు, మౌత్ వాష్లు వాడతారు, లవంగ ఇలాచీలు తింటారు, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకుంటుంటారు. స్కేలింగ్ అంటాం మనం. మనకి సమస్య చిగురులో ఉండడం వల్ల స్మెల్ వస్తుంది తప్ప పళ్ళ మీద ఉండడం వల్ల రాదు. మీరు ఎన్నిసార్లు పళ్ళు కడిగించుకుంటే మీకు స్మెల్ తగ్గుతుంది. సో నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. లేదా పుచ్చిపైన పళ్ళు ఉంటే నోట్లోంచి స్మెల్ వస్తుంది. జ్ఞానదంతాలు ఇన్ఫెక్ట్ అయిపోతే నోట్లోంచి స్మెల్ వస్తుంది. ఆహారం తిన్న ఆహారం సరిగా అరగకపోయినా నోట్లోంచి స్మెల్ వస్తుంది. పళ్ళు సరిగా పళ్ళు తోముకోకపోయినా నోట్లోంచి స్మెల్ వస్తుంది. ఇన్ని రకాల రీజన్స్ ఉంటాయి. సార్ మీరు ఇప్పటికన్నా 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికన్నా మీరు అశ్రద్ధ చేయకుండా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు 0404142000, దానికి ఫోన్ చేసి ఒకసారి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. వెంటనే మీ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తా, మీ నోటి దుర్వాసన అనేది ఎవరికైనా తగ్గిపోతుంది. అదేం ప్రాణాంతకమైనది కాదు, మన లైఫ్ అంతా నోటి దుర్వాసనతో ఉండాల్సిన పని అసలే లేదు. రైట్, కాల్ తీసుకొని మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. గుంటూరు నుంచి సాయి గారు ఉన్నారు. సాయి గారు, హలో. హలో సాయి గారు, చెప్పండి. చెప్పండి, మీరే చెప్పాలండి ప్రాబ్లం. అదే అండి, నోట్లో నుంచి. హలో, హలో సార్, ప్రాబ్లం చెప్పండి. హలో. ఓకే, కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. సో నోట్లో ఒక్క పన్ను కూడా లేని వారికి మళ్ళీ ఫిక్స్డ్ టీత్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టచ్చు అంటారా? 100% పెట్టచ్చండి. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా. పళ్ళ సెట్లు వాడుతూనో, లేదా మొత్తం పళ్ళన్నీ కదిలిపోతునో, లేకపోతే యాక్సిడెంట్స్లో పళ్ళన్నీ విరిగిపోయో, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంతమందికి చూడటానికి నోట్లో పళ్ళు ఉన్నట్టు ఉంటాయి తప్ప అవి తినడానికి కానీ నమలటానికి కానీ పనికిరావు, నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే, మళ్ళీ ఇంకొక కండిషన్ ఏంటి, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటారు ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవడానికి. వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీకు చిగురు లేదండి, మీకు ఎముక లేదు, మీకు పెట్టడానికి కుదరదు అని ఇలా చెప్పుంటారు చాలా వరకు. కానీ అదంతా కాదండి. నోట్లో చిన్న ఎముక ఉన్నా కూడా దానికి తగినట్టుగా ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. టీత్ లేకపోతే చాలా కష్టం అండి, ఎందుకంటే మాట్లాడడం స్పష్టంగా మాట్లాడలేము, మనం ఏమీ తినలేము, బయటకు నలుగురిలోకి వెళ్ళలేము, చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా కొంతకాలం అయ్యేసరికి మొహం మీద అనవసరంగా ఉన్న వయసు కన్నా ఒక 10 సంవత్సరాలు పెద్దగా ముడతలు రావడం. దాంతో ఏంటంటే, ఒకటి సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి డెవలప్ అవుతాయి, రెండోది బయటికి వెళ్ళలేక నలుగురిలో కలవలేక మంచి భోజనం నచ్చిన భోజనం చేయలేక సైకలాజికల్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతాయి. ఇది ప్రాక్టికల్లీ నా పేషెంట్స్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అర్థమైన విషయం. ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే కూడా డెఫినెట్గా చెప్పండి, 100కి 100% పైదవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి చక్కగా ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. దానికి మీకు పట్టే టైం కేవలం 72 గంటలు మాత్రమే. అదే ఒక పన్ను, 2 పళ్ళు, 3 పళ్ళు, 4 పళ్ళు అలా పెట్టాలంటే ఒక్కరోజు మాత్రమే. అది పైన కింద పెట్టాలి అంటే 72 గంటల్లో పెట్టేస్తాం. 72 గంటల వ్యవధి కూడా ఎందుకు, మీకు ప్రాపర్గా ఫిక్స్ చేయడానికి మెజర్మెంట్స్ కోసం పెట్టడమే. ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంఫర్టబుల్గా అందరూ కూడా. నేను చెప్తున్నాను మళ్ళీ, ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా కూడా ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, తప్పలేదు. ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000. అది పార్థ 125 బ్రాంచ్లని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో 25 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది, ఎస్పెషల్లీ తినలేక ఇబ్బంది పడుతుంటే కనుక ఒకసారి వచ్చి మాట్లాడండి. మాట్లాడడం వల్ల ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు కన్విన్స్ అయితే 100% సక్సెస్తో మీ ట్రీట్మెంట్ మటు డెలివర్ చేయగలం. ఆ కాన్ఫిడెన్స్ పార్థ డెంటల్కి ఉంది. రైట్, కాలర్ ఉన్నారు. రాము గారు, మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నాకు 25 ఇయర్స్ నుంచి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నా ఏజ్ 33. ఓకే, కంప్లీట్ ఇప్పుడు సింగిల్ ఇయర్ ఆఫ్ హెయిర్ మాత్రమే ఉంది, కంప్లీట్గా ఊడిపోయింది. నేను చెన్నైలో ఒకసారి క్లినిక్ వెళ్తే వాళ్ళేమో హెయిర్ ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు అది కోవిడ్ వలన మళ్ళీ నేను భయపడి వెళ్ళలేదు. సో ఇప్పుడు మళ్ళీ దాని గురించి ప్లాన్ చేయాలనుకుంటున్నాను, దాని గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామని కాల్ చేశాను. యా, గుడ్ క్వశ్చన్. చాలామందికి ఏంటంటే, హెయిర్ ఉంటే హెయిర్ రాలిపోతుండి, హెయిర్ మెయింటైన్ చేసుకోవడం ఎలా, రాలిపోయిన జుట్టు ఒత్తుగా చేసుకోవడం ఎలా, జుట్టు పలచబడిపోయింది అదొక ప్రాబ్లం అయితే, అసలు జుట్టే లేకపోవడం అనేది ఇంకో ప్రాబ్లం.
దీన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారంటే బట్టతెల దీని పేరు. ఇది మగవాళ్ళలో 80%, ఆడవాళ్ళలో 50% మనం చూస్తాము. జనరల్గా ఇది ఎలా ఉంటుంది, బైటెంపోరల్ రీజియన్, ఇలా పైకి హెయిర్ లైన్ వెళ్ళిపోవడం, ఈ వర్టెక్స్లో హెయిర్ అంతా పోవడం, లేదా మొత్తానికి ఈ హెయిర్ లైన్ మొత్తం వెనక్కి వెళ్ళిపోవడం చూస్తాము. దీన్ని గ్రేడ్స్లో విభజన చేస్తామండి. అందులో 7 grades ఉంటాయి. 7 grades కూడా 1, 2, 3, 4 గ్రేడ్స్ని క్లినికల్ ట్రీట్మెంట్స్, చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో మనం ట్రీట్ చేయొచ్చు. కానీ 4, 5, 6, 7 మటుకు డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే చేయాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే అందరికీ ఉండే భయం ఏంటి, ఇది టెంపరీ ట్రీట్మెంటా పర్మనెంట్ ట్రీట్మెంటా? ఆన్సర్, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. మీ సొంత ఎక్కడి నుంచో హెయిర్ గ్రాఫ్ట్స్ని తీసుకుని వచ్చి పెట్టరు. అది ఆర్టిఫిషియల్ గ్రాఫ్ట్స్, సిల్క్ గ్రాఫ్ట్స్ ఉండవు అక్కడ. మీ సొంత తలమించే ఈ వెనకాతలు ఉండే గ్రాఫ్ట్స్ని తీసి ఈ పైన పెడతారు ఎక్కడైతే లేదో. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్తిగా బట్టతలు వచ్చిన వాళ్ళే కాదు, హెయిర్ లైన్ మెయింటైన్ చేసుకోవాలి అంటే కొంచెం జుట్టు ముందుకుంటే చాలా హ్యాండ్సమ్గా, చాలా యంగ్గా కనపడతారు, ఒక 10 వయసు తగ్గిపోయినట్టు కనపడతారు. అలాంటి వాళ్ళు కూడా హెయిర్ లైన్ కోసం కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. వెనకాతల జుట్టు మీద హార్మోనల్ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది, సో దాన్ని తీసి పెడతారు. పెట్టేటప్పుడు ఎనస్థీషియా ఎలా ఇస్తారు, ఎనస్థెటిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఏమి ఉండదు, లోకల్ ఎనస్థీషియా. మీరు తెలిసే తెలుగులోనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. బయటికి కావాలంటే ఒక అరగంట అటు ఇటు వాక్ చేయొచ్చు, ఏదైనా తినాలంటే తినచ్చు, టీలు కాఫీలు తాగొచ్చు. కాకపోతే ఇది కొంచెం లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఓరియంటేషన్ అంటే మీ జుట్టు ముందు జుట్టు ఎలా ఉంది అలా అందంగా పెట్టాలి మీకు, అందుకని పెడతారు. మొత్తానికి రిజల్ట్ రావడానికి మీకు 9 వ్యవధి పడుతుంది. 100% సార్, మీరు ఒకసారి మిమ్మల్ని కలవండి. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, బ్యూటిఫుల్గా చేయగలము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇండియాలో అత్యధికంగా కేసెస్ చేసిన డాక్టర్స్ మా దగ్గర ఉన్నారు, అందుకే ఇంత సక్సెస్ఫుల్గా పేషెంట్ని చాలా హ్యాపీగా బ్యూటిఫుల్గా మలచగలుగుతున్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, 0404142000. ఒకసారి ఫోన్ చేసి రండి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కు వెళ్ళినా కూడా మీకు మరిన్ని డీటెయిల్స్ చెప్తారు, కాకపోతే పర్ఫెక్ట్గా మీకు హెయిర్ పెట్టచ్చు. అంతవరకు అయితే నేను ఇన్సూరెన్స్ ఇస్తాను. రైట్, మరో కాల్ ఉన్నారండి, వికారాబాద్ నుంచి సుజాత గారు. సుజాత గారు, హలో. హలో, నమస్కారం. నమస్తే సుజాత, చెప్పండి. ఈ చెంపల పైన స్కిన్ అదే బొంగు మచ్చలు ఉన్నాయి, ఏం చేయాలండి? చాలా మంది చూడండి, మొహం మీద మంగు మచ్చలు ఉంటాయి, పిగ్మెంటేషన్ ఉంటుంది, అలాగే పింపుల్స్ వచ్చిన తర్వాత మరకు గుంతలు గుంతలుగా పడిపోతాయి, అలాగే పిట్స్ చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు గుంతలు పడిపోతాయి. సో అందరికీ ఏంటంటే ఇది స్కిన్నే గుంతలు పడిపోయింది కదా, దీన్ని నున్నగా చేసుకోవడం అందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది, అరే వాళ్ళకి ఎంత బాగుంది, వీళ్ళకి ఎంత బాగుంది అని అనిపిస్తుంది. కానీ నాకు అవుతుందా, 100% అవుతుంది అండి, అందులో ఏం లేదు. పీల్స్ అండ్ పిఆర్పి చేయడం వల్ల చాలా చక్కగా స్మూత్ స్కిన్ అనేది వస్తుంది, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా వరకు ఏంటంటే నా సజెషన్ ఏంటంటే చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాతే ఈ మచ్చలు అనేవి గుంతలుగా మచ్చలుగా అనేవి కన్వర్ట్ అయిపోతాయి. పింపుల్స్ వచ్చాయి, స్టార్టింగ్లోనే మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, ఇలా మేజర్ కాంప్లికేషన్స్ ఉండవు. ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, ఏమైనా ఫీవర్స్ వచ్చాయి, మొహం మీద పిగ్మెంటేషన్ వచ్చింది, అప్పుడే మీరు ఆ జ్వరం తగ్గిపోయిన వెంటనే ట్రీట్ చేయించుకున్నారనుకోండి, గుంతల కింద పడవు. అలాగే మొహం అనీవెన్ స్కిన్ టోన్ ఉంటుంది, అంటే మూతి చుట్టూ నల్లగా, కళ్ళ చుట్టూ నల్లగా, మెడ మీద నల్లగా, ముక్కు పక్కల నల్లగా, ఇలా మా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం చక్కగా అప్పుడే ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి, అంత ఈవెన్ స్కిన్ ఉంటే బ్యూటిఫుల్గా కనపడతాము. కాబట్టి ఇప్పుడు ప్యాథెటిక్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ఇంప్రాపర్ వేలో చేస్తారు. అలా మీరు నాన్ ప్రొఫెషనల్స్ దగ్గరికి, నాన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకునే కన్నా మీ స్కిన్ అనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి తెలిసిన డాక్టర్స్తో చేయించుకోండి, రిజల్ట్ ఎంత బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు క్రీమ్స్ వాడుతూనే ఉంటారు, పొద్దున ఒక క్రీమ్ వాడతారు, నైట్ ఒక క్రీమ్ వాడతారు. అలా ఏదో ఒకటి వాడే కన్నా మీ మొహం మీద ఉండే సమస్యకి క్రీమ్ వాడండి. నేను ఇప్పుడు మేడం కాల్ చేశారు, నాకు మచ్చలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం గుంతలు ఉన్నాయి మొహం మీద, మంగు ప్రాబ్లమ్స్, మంగు గుంతులు ఉన్నాయి అని చెప్తున్నారు కదా, మీకు ఇచ్చే క్రీము దానికి సంబంధించినవి ఉంటాయమ్మా, దానికి సంబంధించిన మెడిసిన్తో క్రీమ్ ఉంటుంది, అది వాడడం వల్ల కూడా మీకు రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు మీరు ట్రీట్మెంట్ని క్లబ్ చేస్తే 100% రిజల్ట్తో బ్యూటిఫుల్ స్కిన్ వస్తుంది. ఆ తర్వాత చిన్న మెయింటెనెన్స్ ఉంటే చాలు, మరి ఎంత వయసు వచ్చినా మొహం మీద ముడతలు పడకుండా, ఒక మచ్చ మరక లేకుండా అద్దంలా చందమామలా ఉండొచ్చు, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే ఇంత చక్కగా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేయగలరు, ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉండొచ్చు, మొహం మీద ఏజింగ్ని ఆపేయచ్చు,
అనే విషయం ప్రతి ఒక్కరికి రీచ్ కావట్లేదు. ఇది ఒకసారి మీరు తెలుసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా సఫర్ అవుతున్నా కూడా తెలుసుకోండి, చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే అందంగా ఉండడం అనేది కాన్ఫిడెన్స్. అది స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేయండి. అది పార్థ స్కిన్ అండ్ హెయిర్, 125 స్కిన్ అండ్ హెయిర్ని కూడా కనెక్ట్ చేసే నెంబర్. వచ్చి కూర్చుంటే ఇంకా డీటెయిల్గా చెప్పగలుగుతాం మేము. రైట్. సో ఈ షుగర్, బీపీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ అసలు డెంటల్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు అంటారా? అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఫిక్స్డ్ ట్రీట్మెంట్ చేయొచ్చా? ఎస్ అండి. చాలామంది చూడండి, కొంతవరకు పళ్ళు ఉండవండి, తినడానికి బాధపడుతుంటారు, అన్నీ తినాలనిపిస్తుంటుంది, నోట్లో సమస్యలు ఉంటాయి, పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, విరిగిపోయిన పళ్ళు ఉంటాయి. కాకపోతే ట్రీట్మెంట్కి రావడానికి ఏంటంటే, మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, మా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి చేయించుకోవడం కుదురుతుందా, అసలు మాకు పళ్ళు ఇస్తే మాకు నిలబడతాయా, మేము తినొచ్చా అనే డౌట్స్లోని చాలామంది తినలేక ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని 10 సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరికైనా మనం పళ్ళు పెట్టి వాళ్ళకి తినే ఏర్పాట్లు చేయొచ్చు, అంత అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి ఇది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. సో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, అంతవరకు ఎందుకు మేము బెడ్ మీద ఉండే పారాలసిస్ పేషెంట్స్కి ఫిక్స్డ్ పళ్ళు పెట్టాము, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి ఫిక్స్డ్ టీత్ ఇచ్చి వాళ్ళకి తినే ఏర్పాట్లు చేస్తున్నాము? ఇప్పుడు వీళ్ళకి చేయగలము, వాళ్ళకి చేయలేము అనే లిమిటేషన్స్ ఉంటే అక్కడ అడ్వాన్స్మెంట్ ఎక్కడుంది? లేదు కదా. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి ఫిక్స్డ్ టీత్ ఇచ్చే స్ట్రెంగ్త్ పార్థడెంటల్కి ఉంది అనే చెప్పేది. ఇందాక రాగానే మేడం అడిగారు మీ క్రెడిబిలిటీ ఏంటి అని చెప్పి. ప్రతి ఒక్కళ్ళకి ఏజ్తో నిమిత్తం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా, జెండర్తో నిమిత్తం లేకుండా, ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం లేకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి ప్రతి ఒక్కరికి తినే ఏర్పాట్లు చేయడమే పార్థ డెంటల్ క్రెడిటబిలిటీ. అది రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ట్రీట్మెంట్ మధ్యలో దాన్ని ప్రాపర్గా సాల్వ్ చేసి మళ్ళీ నార్మల్గా పేషెంట్కి తినే ఏర్పాట్లు చేయగలిగే స్ట్రెంగ్త్ పార్థ డెంటల్కి ఉంది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ ఆరోగ్య పరిస్థితి ఒకసారి మేము చూస్తాము, మీ టెస్ట్ రిపోర్ట్స్ చూస్తాము, మీరు వాడే మెడికేషన్ చూస్తాము, మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ విధానం మారుతుంది తప్ప టీత్ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఎవరికీ లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, అలా ఎవరైనా సఫర్ అవుతుంటే దానికి ఫోన్ చేసి మాతో మాట్లాడండి. ట్రీట్మెంట్కి రమ్మని నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పను. వచ్చి మాట్లాడితే ఏంటంటే అడ్వాన్స్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ ఏముంది, ఒక్కరోజే, ఎక్కువ టైం కూడా పట్టదు, ఒకటి లేదా 2 సిట్టింగ్స్ మాత్రమే. అది నోట్లో పళ్ళన్నీ పెట్టాలి అనుకోండి, కేవలం 72 గంటలు మాత్రమే. ఎంత అందంగా పెడతామండి, నోట్లో పళ్ళన్నీ లేని కండిషన్స్ ఇలా ఉంటాయి మీకు. ఇలా ఒక్క పని కూడా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చూడండి 72 గంటల్లో కేవలం 1 గంట లోపల ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి 72 గంటల లోపల ఇలా టీత్ పెడతాము. 72 గంటల తర్వాత నుంచి పేషెంట్ ఇలా నోట్లో పళ్ళతో హ్యాపీగా తింటూ చక్కగా ఫేషియల్ మజిల్స్ అన్ని ఇంప్రూవ్, హెల్తీగా, ఎనర్జెటిక్గా, బ్యూటిఫుల్గా కనపడతారు. రైట్. సో చాలా డౌట్స్ క్లారిఫై చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు.